వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి, ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే ధ్యేయంగా బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పాలన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టీకరణ. ప్రభుత్వ పాఠశాలలపై సర్కారుకు చిత్తశుద్ధి శూన్యం. నాసిరక మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. నిర్లక్ష్యం వీడాలని అధికారులకు ఆదేశం. క్రీడలతో మానసికోల్లాసం. వాలీబాల్ టోర్నీ పోటీ విజేతలకు బహుమతుల పంపిణీలో ఎమ్మెల్యే పోచారం. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం. ప్రైవేట్ విత్తనాలను ప్రోత్సహించవద్దని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విజ్ఞాపనం. పట్టభద్రుల ఓటు నమోదుకు అంతంత మాత్రమే స్పందన. గడువు తేదీని పెంచాలని ఎన్నికల కమిషన్ కు మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు సూచన. పేదల సంక్షేమ విషయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల వారి కొరకు ప్రత్యేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లి మండలంలోని కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక శ్రద్ధతో విద్య, వైద్య, ఉపాధి, పేదల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలం లేని వారికి ఇంటి స్థలం పట్టా ఇచ్చి, స్థలం ఉన్న వారికి, ఇల్లు లేని పేదవారికి 5 లక్షల రూపాయలు అందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అధికారంలో లేని పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల్లో వారికి ఏమాత్రం గుర్తింపు లేదని అన్నారు. గుర్తింపు లేని వ్యక్తులు, పనికిరాని పార్టీలు పాదయాత్ర చేస్తామని, ప్రజలతో మమేకం అవుతామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల్లో విలువలేని వారికి పాదయాత్రలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు, అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, మెరుగైన పాలన అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనాప్రాయం అంగీకరించారని తెలిపారు. డిచ్పల్లి మండలం సుద్దలం గ్రామంలో సుమారు 25 ఎకరాలలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు స్థల సేకరణ పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డిచ్పల్లి విండో చైర్మన్ రామచంద్రగౌడ్, వాసు ధర్మగౌడ్, సామ్సన్, రూరల్ 7 మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే సమస్యలకు నిలయాలుగా మారాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇంటర్నేషనల్ విద్యా విధానం అందిస్తామన్న రేవంత్ సర్కార్ బడులలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్లపై, కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై లేదన్నారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పెండింగ్ లో ఉన్న మిడ్ డే మీల్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోటగల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారడం లేదని అన్నారు. నిజామాబాద్ అర్బన్లో కోటగల్లి గర్ల్స్ హైస్కూల్ అంటే ఒకప్పుడు మంచి పేరుందని, కానీ ఇప్పుడు పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. విద్యార్థుల తరగతి గదులలో కనీసం లైట్లు కూడా లేవని, విద్యార్థులు చీకటిలో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఉందన్నారు. తరగతి గోడలు నెర్రలు వాల్సిన పరిస్థితి ఉందని, అవి ఎప్పుడు కూలిపోతాయో అనే భయంలో విద్యార్థులు ఉన్నారని అన్నారు.
దాదాపు 700 సంఖ్య ఉన్న పాఠశాలలో కేవలం 6 టాయిలెట్స్ ఉండటం దారుణమని అన్నారు. తరగతి గదులకు కిటికీలు సరిగా లేనందున కోతుల బిడద ఉన్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. గతంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థిని చనిపోయిందని, ప్రస్తుతం కూడా కరెంటు వైర్లు వేలాడటంపై అధికారులపై మండిపడ్డారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. తరగతి టీచర్స్ ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకోవడం, తరగతి గదిలో పిల్లల హాజరు పట్టిక 2 రోజుల నుండి హాజరు వేయకపోవడంపై మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం మెను ప్రకారం పెట్టడం లేదని, సోమవారం విద్యార్థులకు గుడ్డు సాంబార్ పెట్టాల్సింది ఉండగా పెట్టకుండా అడిగితే మెస్ బిల్లులు రావడం లేదనడంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. జిల్లా విద్యాధికారి ఏసీ రూమ్ కి పరిమితం కాకుండా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపైన అధికార పార్టీ నాయకులపైన ఉన్న ప్రేమ పేద విద్యార్థుల పట్ల లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మనవరు మనబడి అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అని, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా విధానం అందిస్తామని గొప్పలు పలికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న మిడ్ డే మీల్స్ బిల్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాయిరెడ్డి, ఉపాధ్యాయులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు మఠం పవన్, మరవర్ కృష్ణ, బాబీ సింగ్, పల్నాటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ అంటే నిజామాబాద్లో ఒకప్పుడు ఒక మోడల్ స్కూల్గా ఉండేది. ఇప్పుడు ఈ స్కూల్ని చూస్తే టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. గత ప్రభుత్వము మన ఊరు మనబడని, ఇప్పుడు ఏదో పేరు మార్చి అమ్మ ఆదర్శము అమ్మ బడి అని చెప్పి పేర్లు మారుస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలల డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ లేదు. ముఖ్యంగా పేదలకు, నిరుపేద మరి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈరోజు పనులు లేక ఉద్యోగాలు లేక వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ గర్ల్స్ హై స్కూల్లో సుమారు 1.5 ఇయర్ ముందు ఒక పాప చనిపోయింది కరెంట్ షాక్. ఆ తర్వాత ఒక కాంట్రాక్టర్ ఇక్కడ అవసరం ఉన్న పనుల గురించి కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ క్లాస్ రూమ్స్ పైన కేవలము రేకులేసి నాకు బిల్లులు రాలేదని మిగతా పని టాయిలెట్స్ డెవలప్మెంట్ కానీ ఇతర పనులన్నీ ఇచ్చబెట్టిపోయింది. ఇది ప్రభుత్వ పనితీరు, విద్యాశాఖ పనితీరు. ఇక్కడ విద్యార్థులు సుమారు 60-70% డైలీ స్ట్రెంత్ రావడం జరుగుతూ ఉంది. టీచర్లు ఉన్నారు కానీ పర్మనెంట్ ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ పర్మనెంట్ ఇన్ఛార్జ్ ఉంటే ఎంఈఓ గారు, ఆ తర్వాత ఒక డెప్యుటేషన్లో ఉన్న ఇంకొక ఇన్ఛార్జ్ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ క్లాస్ రూమ్లు, ఇక్కడ పిల్లలు కోతుల బెడతతోటి భయపడుతూ ఉన్నారు. టాయిలెట్స్ చూస్తే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం కట్టిన టాయిలెట్స్ తప్ప దాంట్లో డెవలప్మెంట్ లేదు. డిఓ గారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఫండ్ రిలీజ్ అయింది, మరి ఆ ఫండ్ ఎటుపోతుందో ఆయనకే తెలియాలి. చెప్తే మాత్రం అన్నీ కూడా వర్ణించి చెప్తాడు అన్నీ చేస్తున్నట్లే. కానీ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ప్రతి స్కూల్లో సమస్యనే ఉంది. ఇక మధ్యాహ్న భోజన పథకము ఏదైతే ఉందో మెను ప్రకారం లేదు. ఇవాళ ఎగ్ ఇవ్వాల్సింది, గుడ్డు లేదు. వాళ్ళు ఏదో బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి నేను ఎవరైతే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఈ మధ్యాహ్న భోజన పథకంకు సెంట్రల్ నుంచే ఫండ్ వస్తూ ఉంది, మీరు ఇస్తున్నారు 9th 10th క్లాస్కే, అంటే 80% మీకు సెంట్రల్ నుంచే ఫీడింగ్ అవుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం కోసం రైస్ ఇస్తూ ఉన్నారు కానీ వాళ్లకు సరిపోయే అమౌంట్ వస్తలేదని వాళ్ళు వాళ్ళ దోచ చెప్పుకుంటూ ఉన్నారు. మీరు వారికి వాళ్ళ కష్టసుఖాలు వినవలసిందిగా, ఎందుకంటే పిల్లలకు అన్నం పెట్టేది వాళ్ళే కనుక వాళ్ళ బాధలేంటిదో తెలుసుకునాలా. మీరు ఇస్తున్న 20% దానికి పెంచితే ఏమి ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనానికి అయితే మనకి ఏం తక్కువ పడదు.
దానికి పిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు మెను ప్రకారం వాళ్ళు ఫుడ్ పెడతారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా క్లాస్ రూమ్స్లలో బెంచులు టాయిలెట్స్ లేవు ఫర్నిచర్ టీచర్లకు కావాల్సిన ఫర్నిచర్ లేదు కోతుల బెడత తోటి విండోస్లలో గ్రిల్స్ లేదు గతంలో కరెంట్ వైర్లు వేలాడినందుకే ఒక పాప షాక్ తోటి చనిపోయింది ఇప్పుడు కూడా కరెంట్ వైర్లు ఓపెన్ గా ఉన్నాయి युवत सन्मार्गंलो नडिचिनप्पुडे भविष्य बागुंटुंदनि राष्ट्र व्यवसाय सलहादारुलु पोचारं श्रीनिवास रेड्डि तेलिपारु क्रीडल वल्ल स्नेह संबंधालु मेरुगुपडटंतो पाटु शारीरक धारुड्यं पेरुगुतोंदन्नारु क्रीडलतो मानसिक उल्लासं लभिस्तोंदनि आयन पेर्कोन्नारु निजामाबाद जिला पोतंगल मंडल केन्द्र में बस स्टैंड समीप में बांसवाड़ा निजकवर्ग यूथ कांग्रेस पार्टी प्रधान कार्यदर्शी गंधपुराजु पोतंगल मंडल सीनियर कांग्रेस नायक गंधपु दत्तो आध्वर्यम में पीएसआर केबीआर वालीबॉल टूर्नामेंट शनिवार मोदी वालीबॉल मुगिंपु कार्यक्रम की मुख्य अतिथु राष्ट्र व्यवसाय सलाहदार बांसवाड़ा निजकवर्ग शासन सभ्यु पोचारं श्रीनिवास रेड्डी राष्ट्र एग्रोस इंडस्ट्रीज चेयरमैन कासुर बालरजुडु पाल्गोन्नार यह वालीबॉल टूर्नामेंट पोतंगल टीम सुलेमान फॉरेन टीम फाइनल मैच आट ने मोदीपेटों क्रीडाकार मुख्य अतिथुक परचय से जातीय गीता आलपी फाइनल मैच प्रारंभ सुलेमान फॉरेन टीम पोतंगल टीम पोटिपड़गा पोतंगल टीम गेलुपोंदिंदि गेलुपोंदिन क्रीडाकारुलकु मुख्य अतिथुलु अभिनंदिस्तू शुभाकांक्षलु तेलिपारु अनंतरं प्रथम द्वितीय बहुमतुलनु प्रदानं चेशारु ई संदर्भंगा मुख्य अतिथुलुगा हाजरैन पोचारं श्रीनिवास रेड्डिकि कासुल बालरजुडु पोतंगल ग्रामस्थुलु घनंगा सन्मानिंचि धन्यवादालु तेलिपारु ई संदर्भंगा स्वच्छंदंगा वालीबॉल टूर्नामेंट एर्पाटु चेसि యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే క్రీడలకు ఉత్తేజపరుస్తున్న గంధపు రాజుకు గంధపు దత్తులకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులు సైతం గంధపు రాజుతో పాటు గంధపు దత్తుకు పూలదండ వేసి ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గంధపు రాజు గంధపు దత్తు సహాయ సహకారులతో పిఎస్ఆర్ కేబిఆర్ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి క్రీడాకారులను ఉత్తేజపరచడం చాలా ఆనందంగా ఉందన్నారు గ్రామ స్థాయి నుండి క్రీడలకు ప్రోత్సహిస్తే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో పోటీ పడుతూ ముందుకు సాగుతారని అన్నారు ప్రతి ఒక్క ఆటలో గెలుపు ఓటమి సహజమని గెలుపుతో పాటు ఓటమిని సైతం ప్రోత్సహించినప్పుడే ప్రతి క్రీడాకారులకు ఓడిపోయినా కూడా తదుపరి ఆటలో గెలుపు కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతారన్నారు సూర్య నుండి బాన్సువాడ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అలసిపోయిన తాము సాయంత్రానికి పొతంగల్ చేరుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొని ఈ వాలీబాల్ ఆటను చూడగానే అలసటను మర్చిపోయామని ఆనందం వ్యక్తం చేశారు తనకు క్రీడలు అంటే చాలా ఇష్టం తాను సైతం చిన్నప్పుడు చాలా ఆటలలో పాల్గొని బహుమతులను అందుకున్నానని ఆయన గుర్తు చేశారు ఇలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటలో రాణిస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు విశాల సహకార సంఘం అధ్యక్షులు డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్ మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్ మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్ మాజీ మండల కోఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్కంటి సాయిలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశాగౌడ్ గంట్ల విట్టల్ మాణికప్ప మనందరి తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాము పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతున్నాము చాలా పోతంగల్ వర్సెస్ సులేమన్ ఫారం ఇద్దరు టీములు కూడా మేము చూసిన 25 నిమిషాల ఆటలో ఎవరేం తక్కువలేరు
ఇద్దరిద్దరే ఉన్న క్రీడాకారులు మంచి ఆటను ప్రదర్శించారు మంచిగా ఆడారు క్రీడలలో ఓటమి గెలుపులని సహజమే ఓటమిని కూడా అంగీకరించాలి గెలుపుని కూడా స్వీకరించాలి ఈనాడు పోతంగల్ వారు మొదటి బహుమతి పొందారు వారికి మాందర్ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం అదే విధంగా రెండో బహుమతి పొందినటువంటి సులేమాన్ పారం విత్తనాలను సహకార సంఘాల ద్వారా నేరుగా రైతులకు చేరవేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి తెలిపారు. గతంలో సహకార సంఘాల ద్వారా రైతులకు కావలసిన విత్తనాలను అందించేవారమని ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు గతంలో రైతులకు అండగా ఉండేవని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో వీరి మధ్య వ్యత్యాసాన్ని తెచ్చి ప్రభుత్వ పరంగా విత్తనాలను తయారు చేసే సంస్థలకు పని లేకుండా చేశారన్నారు. సారంగపూర్ విత్తన పరిశ్రమ వెనుకబడిపోయిందని పేర్కొన్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన రైతులతో సమీక్ష జరిపామని తెలిపారు. ఇప్పటి వరకు ఇరు శాఖల మధ్య ఏర్పడ్డ గ్యాప్ ను పూడ్చి రైతులకు లాభం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ పాల్గొన్నారు. ఆగ్రోస్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఇందులో ముఖ్యంగా పాల్గొన్నటువంటి వాళ్ళు డిసిసిబి అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారు, అట్లాగే డిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ర గారు, జిల్లా డిసిఓ అధికారి, వ్యవసాయ జిల్లా అధికారి, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలు రైతులకు అందించేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేది సహకార సంఘాలే. ఆ సహకార సంఘాల ద్వారానే విత్తనాలన్నీ కూడా రైతులకు వెళ్తూ ఉంటాయి. కొంత వారికి మాకు గ్యాప్ ఏర్పడడం మాట వాస్తవం. గ్యాప్ కూర్చడానికి అంటే గ్యాప్ అంటే సరైన సమయంలో విత్తనాలు అందించకపోవడము, ఆ విత్తనాలను అందించే స్థాయిలో తగ్గిపోవడం, పూర్తి స్థాయిలో అందించకపోవడం, కొంత విత్తనోత్పత్తి విత్తన మార్కెట్ అంతా కూడా తగ్గినటువంటి గత 5-10 పదాలు జరిగింది. సో ఆ గ్యాప్ను పూరించాలి. గతంలో బిఫోర్ బైపార్టిషన్ కంటే ముందు ఏ రకమైతే సారంగపూర్ విత్తనాలు అంటే లేదా ఏపీసీలు అంటే బ్రాండ్ ఉండేనా, ఆ రకంగా దీన్ని మళ్ళీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా ముందుకు తీసుకపోలేదంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సహకార సంఘాల సహకరిస్తే తప్ప ముందుకు తీసుకపోలేదు. కాబట్టి వాళ్ళందరితో కూడా ఇవాళ ఎందుకు తీసుకున్న వాళ్ళే తగ్గిపోయింది, ఏం చేస్తే ముందుకు తీసుకపోతాం అనేటువంటి ఆలోచనతో ఒక పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినాం. ఆ గతంలాగానే నేను కూడా సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి చేసి రైతులకు వారి ద్వారా అందిస్తాం అనేటువంటి మాట వారు చెప్పిన, వారు కూడా విత్తనాలు ఇస్తే మేము రైతులకు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. మీ ద్వారా రైతాంగాన్ని మేము విజయం చేస్తామన్నా. పట్టభద్రుల ఓచింగ్ నమోదు సమయాన్ని పొడిగించాలని రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు కోరారు. పట్టభద్రులు చాలా మంది ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు డాక్టర్ బి కేశవులు విన్నవించారు. నవంబర్ 6 గ్రాడ్యుయేషన్ ఓటర్ నమోదు ప్రక్రియ ముగియనుంది. దీనిపై స్పందించిన తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు ఎన్నికల కమిషన్ ను గడువు పొడిగించాలని కోరారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు అనుకున్నంత స్పందన లభించడం లేదన్నారు. పట్టభద్రులు చాలా మంది ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, 4 ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 కొత్త జిల్లాలు, 271 మండలాలలో దాదాపుగా 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ అర్హులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల మంది కూడా ఎన్రోల్ చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపులను, బృందాలను ఏర్పాటు చేసి కనీసం 50% ఎన్రోల్ చేసుకోవడానికి ఇంకో 2 వారాల గడువు పెంచాలని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు విజ్ఞప్తి చేశారు. నేను డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ, తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ గా మాట్లాడుతున్నాను. ఇక రేపో మాపో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎమ్మెల్సీ టీచర్స్ల యొక్క ఎన్రోల్మెంట్ తారీఖు అయిపోతుంది.
గ్రాడ్యుయేట్స్ విషయానికి వస్తే 10 లక్షల మంది దాకా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో, కొత్త జిల్లాలు చూసుకున్నట్టయితే 15 జిల్లాలు అవుతున్నాయి, 271 మండలాలు అవుతున్నాయి. ఈ పెద్ద ఈ ఉమ్మడి 4 జిల్లాలలో అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు 10 నుంచి 15 లక్షల వరకు ఉంటారు. కానీ ఇప్పటి వరకు కేవలము 2 లక్షల లోపలనే గ్రాడ్యుయేట్స్ యొక్క ఎన్రోల్మెంట్ అయింది, అంటే అలా 20% కూడా జరగలేదు. ఈ 2 లక్షలు కాకుండా ఎన్నికలకు పోయినట్టయితే ఇదేం ప్రజాస్వామ్యం? అందుకే ఖచ్చితంగా ఇంకొక 2 వారాలు పొడిగించినట్టయితే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు పెట్టాలి, కలెక్టర్కి ఆర్డర్లు ఇచ్చేసి ప్రతి గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, ఓటింగ్లో పాల్గొనాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఏదో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళకు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవడము, వాళ్ళకు వాళ్ళే ఓట్లు వేసుకుంటే ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ఇది ఏం జరుగుతుంది? చదువుకున్న వాళ్ళే పేర్లు నమోదు చేసుకోకపోతే చదువురాని వాళ్ళే బెటర్ ఉన్నారు కదా. చదువురాని వాళ్ళు ఓటు పోతే మేము చచ్చిపోయిన దానిలాగా ఫీల్ అవుతాం. మరి చదువుకున్న వాళ్ళకి ఏముంది? చదువుకున్న వాళ్ళతోటే ఈ దేశం ఖరాబ్ అవుతుంది. వాళ్ళే ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లల్లో పార్టిసిపేట్ చేయరు, ఓటింగ్లో రారు, ఎటో వెళ్ళిపోతారు. కానీ అదే చదువురాని వాళ్ళు ఎక్కడున్నా ఆ రోజు వచ్చి ఓటేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. అటు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తప్పుంది, కానీ మనము డిగ్రీలు చేసిన వాళ్ళము మనం ఎన్రోల్మెంట్ చేసుకోకుండా దేశం గురించి, దేశభక్తి గురించి, ఈ ప్రభుత్వం ఎట్లా చేసింది, ఆ ప్రభుత్వం అట్లా చేసింది, మనకేం చేసింది, మనకేం వస్తుంది, ఇవన్నీ ఎదిరించుతారు కదా, ఇవన్నీ కొచ్చనేస్తారు కదా. మీరు చేసే పని మీ బాధ్యతలను కూడా గుర్తుపెట్టుకోండి. మీ బాధ్యతలు మార్చి కేవలం విమర్శించడమే అనవతి అయిపోతున్నారు. అందుకే మిత్రులారా, ఖచ్చితంగా ఇప్పటికైనా పోయింది ఏం లేదు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఇంకొక 2 వారాలు పొడిగించండి. కుంపలంటకేం పోదు, ఇంకో 2-3 లక్షల దాకా ఎన్రోల్మెంట్ అయితే, ఒక 50% ఎన్రోల్మెంట్ అయితే అందులో ఒక 40% వేసినాం, ఓట్లలో విలువ ఉంటుంది, ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా బిల్లుల కోసం హైదరాబాద్ తరలి వెళ్లేందుకు సన్నద్ధమైన మాజీ సర్పంచ్లను ముందస్తు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ చర్యను ఆయన ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రజాపాలన అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఉదయం 4 గంటలకే మాజీ సర్పంచ్లను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో బంధించడం హేయమైన చర్య అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సర్పంచ్లను అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 10 నెలల కింద అప్పులు తెచ్చి పనులు చేసినా వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వారు పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఎందుకు ఇంత కోపం వచ్చిందని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్లు అంటే ఇంత కోపం ఎందుకన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు ఉండవు, కానీ పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉంటాయని విమర్శించారు. నమస్కారం. ఈరోజు ప్రజాపాలన పేరు మీద డాంబికాలు చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు నుంచే మరి సర్పంచ్లను ఇవాళ అరెస్ట్ చేసి, ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు నా నియోజకవర్గం నుంచి అన్ని మండలాల సర్పంచ్లు నాకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పిఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సర్పంచులు పాపం పనులు చేసి గ్రామాల్లో వారి వాళ్ళ బిల్లు అడిగితే, అంటే దాదాపు 6 నెలలు 8 నెలలు 10 నెలల క్రితం పనులు చేసి ఇవాళ వాళ్ళు బిల్లు అడిగితే, వాళ్ళని పనిచేసిన దానికి వాళ్ళు డబ్బులు ఇవ్వండి అని అడిగితే, వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేసే ఒక దుశ్చర్యకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్నది. మరి పాపం వాళ్ళు అప్పులు తెచ్చి పనులు చేసినారు గ్రామాల్లో, ప్రజలకే పనులు చేసినారు వాళ్ళు. మరి వాళ్ళు పనులు చేసిన దాన్ని డబ్బులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత కోపం అర్థం కావట్లేదు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలన తెస్తాము అని అన్నాడు. మరి ఆ రోజు 1 నెల 2 నెలలు లేట్ అయితేనే సర్పంచ్లకు బిల్స్ ఇవ్వడానికి లేట్ అయితేనే ఆ రోజు సర్పంచ్లను రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి. ఇవాళ 10 నెలల నుంచి సర్పంచ్ల బిల్లు ఇవ్వట్లేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళ బిల్స్ కూడా ఇవాళ ఇవ్వట్లేదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర. అట్నే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి 1000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి.
కానీ పాపం చిన్న చిన్న పనులు చేసిన సర్పంచ్లకు చిన్న కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడానికి వీళ్ళ డబ్బులు ఉండవు. లక్షన్నర రూపాయలు పాపం మొన్న నాకు ఒక సర్పంచు లక్షన్నర రూపాయలు బిల్లు ఉందన్న, 10 నెలల నుంచి నేను వెయిట్ చేస్తున్నా, కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, లక్షన్నర బిల్లు కూడా ఇవ్వట్లేదు అన్న నా దగ్గర ఏడ్చుకున్నాడు. సర్పంచ్లకు ఇవ్వటానికి లక్షన్నర రూపాయలు బిల్లు ఇవ్వటానికి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, కానీ లక్షన్నర కోట్లతోటి మూసీ ప్రాజెక్టు మాత్రం చేస్తారట. అంటే లక్షన్నర కోట్ల మూసీ ప్రాజెక్టులో కమిషన్లు దుబ్బే కార్యక్రమంలో దండుకునే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ మూసీని మొదలు చేస్తారట. పాపం వీళ్ళు చిన్న చిన్న పనులు చేసి లక్షన్నర రూపాయలు 2 లక్షలు 1 లక్ష రూపాయలు బిల్స్ అడుగుతానేమో వీళ్ళని వాళ్ళు జైలు వేసే క్రమంలో పెట్టినారు. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు పంపించేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఎంతైతే ఇస్తుందో దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా, ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు, అదనంగా కేసీఆర్ గారు డబ్బులు పంపించేది గ్రామ పంచాయతీలకు. బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరిగినాయి, మంచిగా శానిటేషన్ కూడా మంచిగా జరిగింది. పాపం సర్పంచ్లకు డబ్బులు వెంట వెంటనే వచ్చేది. మరి ఇవాళ గ్రామ పంచాయతీలకు 10 నెలల నుంచి 1 రూపాయి డబ్బు లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ కూడా వీళ్ళే వాడుకున్నారు 500 కోట్ల రూపాయలు. ఇట్లా ఈ విధంగా హత్య చేసిన వారే సంతాపం తెలిపిన విధంగా బీఆర్ఎస్ నేతల వ్యవహారం ఉందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు చెల్లించని వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. సర్పంచ్ల సమస్యలపై టీఆర్ఎస్ నాయకులు స్పందించిన విధానం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, మరీ ముఖ్యంగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ల సమస్యలపై మాట్లాడుతుంటే హత్య చేసిన వారే సానుభూతి తెలుపుతున్నట్టు ఉందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి ఉద్యమాలు చేసిన సర్పంచ్లను జైల్లో పెట్టించిన చరిత్ర టీఆర్ఎస్ నాయకులదన్నారు. కానీ ఇప్పుడు వారు సర్పంచ్ల సమస్యలపై మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మానుల మోహన్ రెడ్డి ఎద్దవచ్చేశారు. సర్పంచ్లు ఒక్కసారి ఆలోచించాలని, గతంలో ఇబ్బందులు కల్పించిన వారే ఇప్పుడు మీ సమస్యల పట్ల స్పందిస్తున్నారని, మీ డబ్బులు ఆలస్యం కావడానికి కారకులు ఎవరో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచుల సమస్యలపై టీఆర్ఎస్ నాయకులు, మరీ ముఖ్యంగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే హత్య చేసిన వాడే సంతాపం తెలిపిన విధంగా ఉంది. కారణం ఏంటంటే సర్పంచుల పదవి కాలం ఉండగా సుమారు 2 సంవత్సరాల నుండి కూడా మీరు బిల్లులు చెల్లించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఈరోజు మేము వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా చెల్లిస్తూ వస్తున్నాం, కానీ ఆ రోజు ఉద్యమాలు చేసిన సర్పంచుల్ని జైల్లో పెట్టించినటువంటి చరిత్రని ఇది. ఇవాళ నువ్వు సర్పంచులకు సానుభూతి వల్ల వస్తుంటే అది అది అజ్ఞానంతో కూడుకున్న విషయం అనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా సర్పంచ్ సోదరులు ఆలోచించాలా. మీ గురించి ఈరోజు సానుభూతి వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులు గతంలో మీకు ఎన్ని ఇబ్బందులు గురి చేసిరు, ఈ డబ్బులు ఇంత ఆలస్యం కావడానికి కారకులు ఎవరో మీరు ఆలోచించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మీ జన్యుల సమస్య, మీ సమస్యలపైన మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. కానీ 7 లక్షల కోట్ల అప్పుతో పాటు సుమారు 60,000 కోట్ల బకాయిలు మిగిలిచిపోయినటువంటి చరిత్ర టీఆర్ఎస్ నాయకులు, ఇది మీరు గుర్తుంచుకోవాలా. ఎందుకంటే అందులో మీ సర్పంచులే కావచ్చు, కాంట్రాక్టర్లే కావచ్చు, ఎంపీటీసీలకు ఇచ్చిన ఫండ్స్లో కావచ్చు, అంతేకాకుండా పాలకులు మారినా ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి 64 ఫిర్యాదులు అందాయి. వీటి పరిష్కారం ఎప్పుడు జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు బాధితులు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రైనింగ్ కలెక్టర్తో పాటు మెప్మా పిడి రాజేందర్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని ట్రైనింగ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు స్థానిక సమస్యలపై మెమోరెండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, నగరంలో మాస్ ఏరియాలలో దోమల బిడద పెరిగిపోయిందని, దీనివల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కుక్కల బిడద పెరిగి చిన్నపిల్లలు స్కూళ్లు వెళ్లాలన్నా షాప్లోకి వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని వార్డులలో ఇప్పటికీ మంచినీటి సమస్య నెలకొందని, అలాగే నాగరంకు సంబంధించిన క్వార్టర్స్ లో డంపింగ్ యార్డ్ సమస్యలు ఉన్నాయని, ఈ ఏరియాలలో ఇప్పటికే శ్మశాన వాటిక నిర్మాణాలు లేవని, ప్రజలు ఎవరైనా మృతి చెందినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు ఏ అనిత, స్థానికులు మాధవి, వనజ, రజియా తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై వివిధ వార్డులలో అనేక రకాల సమస్యలపై కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మురికి కాలువలు, డ్రైనేజీలు ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల దోమకాటకు బలై అనేక అనారోగ్యాల పాలవుతున్నారు ప్రజలు. అట్లాగే కుక్కల బిడత ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు స్కూళ్ళకి షాప్లకి వెళ్తుంటే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ కరుస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగే ఏదైతే కొన్ని వార్డులలో స్థానికంగా ఉన్నవారికి శ్మశాన వాటికలు ఇప్పటివరకు నిర్మాణం లేకుండా పోయింది కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్లా నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే రానున్న కాలంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశాలకు కనీస వేతనం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాటిని విస్మరించిందన్నారు. ఆశా సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిపారు. 3 సంవత్సరాలుగా ఆశాలకు రావాల్సిన బిల్లులను అందించాలని పేర్కొన్నారు. కంటి వెలుగు, లెప్రసీ, టీబీ, పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆశలకు రావాల్సిన బిల్లులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా బిల్లులు మంజూరు చేశామని చెబుతున్నారని పేర్కొన్నారు. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను అందించాలని కోరారు. ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అనారోగ్యం బారిన పడిన వారి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్థానికంగా అనేక బిల్లులు వచ్చేటి ఉన్నాయి. కంటి వెలుగు బిల్లులు, పల్స్ పోలియో డబ్బులు, రెప్రసీ డబ్బులు, అదే విధంగా టీబీ డబ్బులు, ట్రైనింగ్ డబ్బులు. గత 3 సంవత్సరాల నుంచి సర్వేలు చేయిస్తా ఉన్నారు, డబ్బులు ఇవ్వట్లేదు. రాష్ట్రంలో కమిషనర్ కడిగితే జిల్లాలకు డబ్బులు పంపించడం చెప్తా ఉన్నారు. 3 సంవత్సరాల డబ్బులు, పెండింగ్ బిల్లులను ఇవ్వాలి అనేదే. అదే విధంగా ఏదైతే ఆశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కనీస వేతనాలు ఇస్తామని చెప్పారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని, వారసత్వం కొనసాగించాలని, అదే విధంగా రేపు ఆశాలు పని భద్రత కల్పించాలని, ఆశాలు పని ఏదైతే పనిలో ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం డబ్బులు ప్రభుత్వమే ఇవ్వాలి అనేది. దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఆశాలకు ఇవ్వాలనేదే ఈ డిమాండ్ల మీద జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్థానికంగా అధికారుల వేధింపులు, సాగుకు పైన పెళ్లి పైన ఫోటోలు తెచ్చి పెట్టాలనేదే వేధిస్తూ ఉన్నారు. ఆశాలది జాబ్ చాట్ ఏదైతే ఉందో అదే రకంగా పని చేయించాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేస్తున్నారు. అమలు చేస్తే మంచిది, లేకుంటే కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని బోధన్ ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక దీపాలను వెలిగించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కార్తీక మాసం శివ పార్వతులకు ఎంతో విశిష్టమైనది. మరీ ప్రత్యేకంగా సోమవారం ఎంతో విశేషమైందని, కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏకచక్రేశ్వర శివాలయానికి ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో శివుణ్ణి కొలుస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణమంతా సందడిగా కోలాహలంగా మారిందని అన్నారు. భక్తులు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వరకు ప్రాతకాలము సంధ్యా ప్రదోష కాలంలో ప్రమిదులతో దీపారాధనలు చేస్తూ ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల భక్తులు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల కొరకై అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మహేష్ పాఠక్, శివకుమార్, ఆలయ పాలక నిర్వాహకులు హరికాంచారి, ఆలయ సిబ్బంది సుధాకర్, చంద్రకళ భక్తులు తదితరులు పాల్గొన్నారు. విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో అతి వైభవోపేతంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంత భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానంలో వచ్చేసి కార్తీక దీపోత్సవాన్ని వెలిగిస్తూ సాయంత్రం పూట ఆకాశ దీపాన్ని కూడా స్వామివారి సన్నిధానంలో వెలిగించి శాస్త్రం ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో ఏదైతే దీపోత్సవం చేస్తామో సంవత్సరంలో ఒకరోజు మర్చిపోయినా కూడా 365 రోజులు దీపం వెలిగించినంత పుణ్యం దొరుకుతుందని ధర్మశాస్త్ర పురాణాల్లో లిఖింపబడినది. అటువంటిది విశేషమైనటువంటి ఈ కార్తీక మాసము, మరియు విశేషంగా కార్తీక మాసంలో ఆకాశ దీపోత్సవాన్ని ఎవరైతే దేవాలయం దగ్గర దర్శనం తీసుకుంటారో లేదా ఇంటిలో పెడతారో వాళ్ళ దిక్కు యమధర్మరాజు చూడాలని ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నది. అందుకోసమే ఈ కార్తీక దీపోత్సవం విశేషమైనటువంటిది. కావున భక్తులందరూ కూడా మా మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది, అందరూ కూడా సకాలంలో సాయంకాల ప్రదోష సమయంలో ఆకాశ దీపోత్సవాన్ని తమ తమ ఇళ్లలో పెట్టి లేదా వీలైతే స్వామివారి సన్నిధానంలో ఏదైనా దేవాలయంలో వెళ్ళి దీపాన్ని వెలిగిస్తే మీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కాపాడుతాడా భగవంతుడని నేను మనవి చేస్తున్నాను. కావున భక్తులందరూ కూడా సకాలంలో ఈ నెల 6 నుండి మొదలు కానున్న కుల గణన కోసం సిరికొండ మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో ఎన్యూమరేటర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. సర్వేకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. సిరికొండ ఎంపీటీఓ కార్యాలయంలో సోమవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించిన సందేహాలు, సూచనలను సంబంధించి ఎన్యూమరేటర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. మండలంలో వివిధ గ్రామాలను ఎంపిక చేసి ఈ సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ మనోహర్, మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి ఇంటింటి కుటుంబ సర్వే మొదలు కాబోతోందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని ఎన్యూమరేటర్స్ కు సూచించారు. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని సూచించారు. మండల ప్రజలందరూ సర్వేకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర పెట్టుకోవాలని, ఎవరూ కూడా అధైర్యపడకుండా ఎన్యూమరేటర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుందని అన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేస్తామని అన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ఇంటి దగ్గరకు వచ్చే ఎన్యూమరేటర్ తో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా సోషల్ ఎకనామిక్ సర్వే శిక్షణ కార్యక్రమం 2వసారి నిర్వహించడం జరిగింది. మొత్తం ఎన్యూమరేటర్లను రీషెడ్యూల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సిఎస్ శ్రీనివాస్, దయాసింగ్, నరసింహరావు అనే టీఓటీల ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల రవీంద్ర సార్ గారు, మరియు ఎంఈఓ రాఘవ సార్ గారు, అలాగే ఇంజనీరేటర్స్ పాల్గొన్నారు. రేపటి నుండి వారిని హౌస్ లిస్టింగ్ వెళ్ళమని సూచించడం జరిగింది. వారు రేపటి నుంచి వీధులలో, రేపు మధ్యాహ్నం నుంచి వీధులలో చేరతారు. టీచర్లు మాత్రమే మధ్యాహ్నం నుంచి మిగతా వాళ్ళ నుంచే వారి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ అన్విష్ రెడ్డి చెప్పారు. సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే వినియోగించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పాలన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టీకరణ. ప్ర
ప్రభుత్వ పాఠశాలలపై సర్కారుకు చిత్తశుద్ధి శూన్యం నాసిరక మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం నిర్లక్ష్యం వీడాలని అధికారులకు ఆదేశం క్రీడలతో మానసికోల్లాసం వాలీబాల్ టోర్నీ పోటీ విజేతలకు బహుమతుల పంపిణీలో ఎమ్మెల్యే పోచారం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం ప్రైవేట్ విత్తనాలను ప్రోత్సహించవద్దని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విజ్ఞాపనం పట్టభద్రుల ఓటు నమోదుకు అంతంత మాత్రమే స్పందన గడువు తేదీని పెంచాలని ఎన్నికల కమిషన్కు మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు సూచన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పేదల సంక్షేమమే ధ్యేయంగా బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పాలన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టీకరణ ప్రభుత్వ పాఠశాలలపై సర్కారుకు చిత్తశుద్ధి శూన్యం నాసిరక మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం నిర్లక్ష్యం వీడాలని అధికారులకు ఆదేశం క్రీడలతో మానసికోల్లాసం వాలీబాల్ టోర్నీ పోటీ విజేతలకు బహుమతుల పంపిణీలో ఎమ్మెల్యే పోచారం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం ప్రైవేట్ విత్తనాలను ప్రోత్సహించవద్దని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విజ్ఞాపనం పట్టభద్రుల ఓటు నమోదుకు అంతంత మాత్రమే స్పందన గడువు తేదీని పెంచాలని ఎన్నికల కమిషన్కు మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ కేశవులు సూచన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త